గణానాన్వా గణపతి హవామహే ఉపమశ్రవస్తమం జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్రుణోతి సాదనం మహాగణాధిపతయే నమః సదాశివసమారంభా శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే జ్ఞానేనైవ విశేషత్వనో ఆత్మలాభ పరో లాభః. ఒక మాట అనండి, ఆత్మలాభ పరో లాభః. చాలా మంచి మాట, అందుకోసం అనుకున్నాను. ఇప్పుడు 47th వెర్స్, విశేషో ముక్త బద్ధానాం తాదర్థ్యే న చయుజ్యతే అర్థార్థినోస్త్వ సంబంధః నార్థీజ్ఞో నేతరోపి వా. ఈ శ్లోకాలు ఏమంత సరళంగా ఏముండవండి, కొంచెం ఓపికగా వాటిని పరిష్కరించాలి. అసలు సాంఖ్య సిద్ధాంతంలో ఉండే మౌలికమైన అంశాలు కొన్ని తీసుకుని నిరాకరిస్తున్నారు. సాంఖ్యఖండనము శంకరులు చేసిన ఒక ప్రధానమైన పని భాష్యాల్లో అక్కడ. ప్రధాన మల్ల న్యాయము అని మీరు వినే ఉంటారు కూడా. మల్లుల్ని, మొత్తం ప్రపంచంలో ఉన్న మల్లులందరినీ జయించక్కర్లా. వరల్డ్ ఛాంపియన్ అవ్వాలంటే, బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్ అవ్వాలంటే జపాన్తో మొదలుపెట్టి అమెరికా దాకా ఎంతమంది బాక్సర్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఓడించక్కర్లా. లాస్ట్ ఇయర్ వరల్డ్ ఛాంపియన్ ఒకడు ఉంటాడు, వాడిని వాడిని ఓడిస్తే సరిపడుతుంది. ఒక్కళ్ళు ఓడిస్తే అంతటి ఇది పూజ్య స్వామీజీ ఎగ్జాంపుల్. ఇది లాస్ట్ ఇయర్ వరల్డ్ ఛాంపియన్ని ఆహ్వానించి ఆ రింగ్లో వాడిని ఒక్కడిని ఓడిస్తే మొత్తం ప్రపంచానికి జయించేసి వీడు ఛాంపియన్ అయిపోతాడు. అదేవిధంగా వేదాంతులు ఒక్క సాంఖ్యుల్ని జయిస్తే ఇంకా వైశేషికులు, నైయాయికులు, యోగా పీపులు వీళ్ళందరినీ జయించేసినట్టే. ఎందుకంటే ద్వైతులలో సాంఖ్యులు దిట్టలు. వాళ్ళ ద్వైతం ఎలా ఉంటుందంటే మీరు ఆలోచించి చూడండి, వాళ్ళ ద్వైతం ఎంత బలమైన ద్వైతమో. పురుషుడు ప్రకృతి, మన అనుభవం అలాగే ఉంది కదండి. నేను అని తెలుసుకునేవాడు పురుషుడు, తెలియబడే జగత్తు ప్రకృతి. పురుషుడు చేతనుడు, జగత్తు ప్రకృతి, జగత్తు జడము, ప్రకృతి అంటారు. ఈశ్వరుడు లేడు. చూడండి, వాడు గుండెలు తీసిన బుంటులు, ఈశ్వరుడు లేడు. ఇంకే ఎది ఎక్కడ ఉన్నాడు చూపించండి, కాబట్టి లేడు. ఏమండి, మరైతే సృష్టిని ఎలాగ నువ్వు వర్ణిస్తావు అంటే, ఈ జగత్తు మరి సృష్టింపబడింది కదా. వాళ్ళు పరిణామవాదులు. జగత్తు ఈజ్ ఇవాల్వింగ్, ఇవల్యూషన్ అది. డార్విన్కి పరిణామవాదం అనే మాట ఆయన నోటంబట్టి రాకముందే కొన్ని వేల సంవత్సరాల క్రితమే వీళ్ళు పరిణామవాదాన్ని చాలా బలంగా ప్రతిపాదించారు. సో ఈ జగత్తు పరిణమిస్తోంది, పరిణామం వల్ల మనకి జగత్తు లభించింది. దేని నుండి పరిణామము? పరిణామానికి ఒక అవధి ఉండాలి కదా, దాని నుంచి పరిణామం. ఇప్పుడు పరిణామము వలన పెరుగు వచ్చింది అంటే, ఈ దృష్టాంతం వాళ్ళదే. పరిణామము వలన పెరుగు వచ్చింది అంటే దేని పరిణామం వల్ల వచ్చింది పెరుగు? పాలు. పాలు కూడా పరిణామం వల్ల వచ్చాయి. దేని పరిణామము వలన? గడ్డి అని ఈ విధంగా వాళ్ళు చూపిస్తారు. మరి అటువంటిప్పుడు ఈ జగత్తు దేని పరిణామము అంటే ప్రధానము యొక్క పరిణామము. ప్రధానము అన్నారు, దానికి ఒక పేరు పెట్టారు. వీళ్ళు పెట్టిన పేరే, వీళ్ళే నామకరణం చేయడం. ప్రధానము అని పేరు పెట్టేసి అదిగో ప్రధానం ప్రధానం అంటూ ఉండడం. దాంతో కొంతసేపటికి ఏమవుతుందంటే, ప్రధానం అనేది ముందు ఉందని దాన్ని చూసి వీళ్ళు ప్రధానం అని పేరు పెట్టారని ఒక భ్రమ కలుగుతుంది. ప్రారంభంలో వీడు పెడతాడు పేరు, వీడు ఊహించి పెట్టేస్తాడు. పెట్టేసి అదిగో అదిగో అది ఉందంటూ ఉంటాడు. ఇప్పుడు ఈ శివలింగం ఉందనుకోండి, ఈ శివలింగం స్వయంభూలింగము అంటాడు. ఇంకో శివలింగం కాదది, అది మనుష్య కృతము, ఇది మాత్రం స్వయంభూ అంటాడు. ఎలా తెలిసింది నీకు? అంటే ఎవడో అన్నాడు అనమాట, ఇది స్వయంభూ అని ఎవడో అన్నాడు. అది చెప్పడు, ఇది స్వయంభూ అంటూ ఉంటాడు. ఎవడో ఎవడో నామకరణం చేయాలి కదా, లేకపోతే స్వయంభూ అంటే అర్థం ఏమిటి? ఏదో ఊహ అంటే అలాగే ముచ్చుకొచ్చేసిందనో ఏదో ఒక అభిప్రాయం.
ఏదో అలాంటిది ఏదో అయి ఉంటుంది. అలా ఉంటుందా మరి, అలా ఉండదు కదా. కాబట్టి స్వయంభూని వీరు పేరు పెడతాడు. ఏది స్వయంభూ, ఇది స్వయంభూ, ఇది స్వయంభూ, ఇది కాదు అని పెద్ద లిస్టు తయారు చేస్తున్నారు. ఆ లిస్టులో కొన్ని పేర్లు ఉండవు, అప్పుడు వాళ్ళు దెబ్బలాడతారు. మా దేవాలయాలు నువ్వు స్వయంభూ కాదంటావా అని వాళ్ళు దెబ్బలాడతారు. ఎనీవే, సో ప్రధానము అనేది ఒకటి ఉంది, దాని పరిణామము వలన ఈ జగత్తు పుట్టింది. అంటే ప్రధానము సృష్టికర్త అవుతుంది, ప్రధానమే తనంత తాను పరిణమించి జగత్తుగా మారింది. అయితే ప్రధానమునకు ఈ జగత్తుకు తేడా ఏమిటి, కారణకార్యభావాన్ని ఎలాగ మీరు ఎస్టాబ్లిష్ చేస్తారు అంటే, ఇంకా అక్కడి నుంచి వాళ్ళు జగత్తు నిరూపణ గుణ మోడల్లో నిరూపిస్తారు, బాగా నిరూపిస్తారు. గుణ మోడల్ ఎలా ఉంటుందంటే, జగత్తు అంటే సత్వరజస్తమ గుణాలు మూడే. జగత్తులో మీకు సత్వ కనపడుతుంది, రజస్ కనపడుతుంది, తమస్ కనపడుతుంది. తమస్ అంటే మ్యాటర్, రజస్ అంటే ఎనర్జీ, సత్వ అంటే ఇంటెలిజెన్స్. ఇది సత్వరజస్తమ గుణాలు. ఈ మూడింటి యొక్క సమ్మేళనము వలన ఈ జగత్తు నిర్మాణమైనది. మీకు ఎక్కడ చూసినా ఇది మంచి ఆలోచన, మంచి మోడల్. శ్రీకృష్ణుడు కూడా ఈ మోడల్ని స్వీకరించినాడు. ఎక్కడ చూసినా మీకు మ్యాటర్ ఉంటుంది, అది తమస్సు నుంచి వచ్చింది. ఎనర్జీ ఉంటుంది, అది రజస్సు నుంచి వచ్చింది. ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఇంటెలిజెన్స్ లేకపోతే మీకు సైన్సే ఉండదు. ఆ ఇంటెలిజెన్స్ని పట్టుకుంటే దానికే సైన్స్ అని పేరు. సో ఇంటెలిజెన్స్ అది సత్వగుణము. అయితే ప్రధానంలో కూడా ఈ మూడు ఉండాలి, ఉంటాయి. మరి ప్రధానానికిను ఈ జగత్తుకి తేడా ఏమిటి, ఇక్కడ మూడు గుణాలు ఉన్నాయి, అక్కడ మూడు గుణాలు ఉన్నాయి కదా అంటే, ఈ మూడు గుణములు సామ్యావస్థకి ప్రధానము అని పేరు. అవి 33.33% చొప్పున ఉంటాయి, మూడు గుణాలను ఈచ్ 33.33% ఉంటుంది. అలా ఉంటే ప్రధానము. ఆ పర్సంటేజ్లో మార్పులు వచ్చి కదలిక, క్షోభ, క్షోభ అంటే కదలిక, ఆ ప్రధానంలో ఒక క్షోభ కలిగి ఈ జగత్తు నిర్మాణమైనది. అంటే క్షోభ అంటే ఆ పర్సంటేజెస్ వేరీ అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు రాయి ఉందనుకోండి, తమస్సు నిండా తమస్సు ఉంటుంది, రజస్సు కూడా ఉంటుంది, ఇంటెలిజెన్స్ కూడా ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది, తమస్సు ఎక్కువ ఉంటుంది. వాయువు ఉందనుకోండి, తమస్సు తక్కువ, రజస్సు ఎక్కువ ఉంటుంది, ఇంటెలిజెన్స్ తక్కువ ఉంటుంది. మనిషి ఉన్నాడనుకోండి, తమస్సు రజస్సు తక్కువ ఉంటాయి, ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అలాగా ఈ పర్సంటేజెస్ యొక్క డిస్టర్బెన్స్ వల్ల మీకు ఈ జగత్తు పుట్టింది అని వాళ్ళు అలాగా, అది పరిస్థితి. అయితే ఈ ప్రధానాన్ని డిస్టర్బ్ చేసేది ఎవరు, ఎవడూ ఉండక్కర్లేదు, అదే డిస్టర్బ్ అయిపోతుంది. ఎందుకంటే ప్రధానాన్ని డిస్టర్బ్ చేయడానికి ఒకడు కావాలి అంటే వాడి పేరే ఈశ్వరుడు, వాళ్ళు ఈశ్వరుని ఒప్పుకోరు, అదే డిస్టర్బ్ అయిపోతుంది. దానంతట అదే డిస్టర్బ్ అవుతుంది. జడం ఎలా డిస్టర్బ్ అవుతుందో తనంత తానుగా. తర్వాత ప్రధానం ఎందుకు డిస్టర్బ్ అవుతుంది అంటే, పురుషుడు ఉన్నాడు కదా, పురుషుడు అంటే బహువచనం, జాతవ ఏకవచనం. పురుషుడు అంటే మ్యాన్ అని అర్థం. మ్యాన్ అంటే ఒక్కడే మ్యాన్నా, మొత్తం సృష్టిలో ఎంతమంది మనుషులు ఉన్నారో వాళ్ళందరికీ మ్యాన్ అని నిర్దేశం. ఆ విధంగా పురుషుడు, ఈ పురుషుడు ఉంటాడు, ప్రకృతి ఉంటుంది. అది ప్రకృతి అంటే ప్రధానం, ప్రకృతి అంటే సోర్స్ అని అర్థం. ది సోర్స్ ఫ్రమ్ విచ్ ఎవ్రీథింగ్ కేమ్. ఈ ప్రధానము క్షోభను పొంది జగత్తుగా నిర్మాణమైనది. ఎందుకు క్షోభను చెందాలి, ఏదో ఒక హేతు ఉండాలి కదా, పరిణామానికి కూడా ఒక హేతు ఉండాలి కదా అంటే, ఈ పురుషుని యొక్క భోగము కొరకు, అపవర్గము కొరకు. పురుషుడు ప్రకృతిలో ఉండే అంశాలను భోగించాలి, కర్మానుసారంగా, వాడుకుండే కర్మానుసారంగా. భోగము అంటే సుఖము దుఃఖము రెండింటికి భోగం అనే పేరు. భోగించాలి అంటే జగత్తు ఉండాలి, అంత ప్రధానము. అన్ని 33% ఉంటే భోగం ఉండదు, జగత్తు ఉండాలి. జగత్తులో ఈ వెరైటీ అంతా ఉండాలి, కొన్ని మనకు నచ్చినవి, కొన్ని నచ్చనివి, అన్నీ ఉంటాయి. అప్పుడు సుఖము దుఃఖము రెండింటి యొక్క భోగం ఉంటుంది. కాబట్టి పురుషునికి భోగము సిద్ధించాలి అంటే ప్రకృతిలో, అదే ప్రధానంలో పరిణామం వచ్చి తీరాలి. కాబట్టి ప్రధానం పరిణమించి పురుషుని భోగము కొరకు ఈ జగత్తుగా మారింది. ఇంకొకటి అపవర్గము కొరకు, ఈ పురుషుల్లో కొంతమంది ఈ ప్రధానము యొక్క పరిణామరూపమైన జగత్తునందు విరక్తి కలిగి వాళ్ళు మోక్షాన్ని పొందుతారు. మోక్షాన్ని పొందాలంటే, మోక్షం అంటే లిబరేషన్, లిబరేషన్ ఫ్రమ్ వాట్,
ఫ్రమ్ ఉండాలి. ఫ్రమ్ లేదంటే మోక్షం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ ఫ్రమ్ ఉండడం కోసమని ఈ ప్రధానము పరిణమిస్తుంది. ఎందుకంటే ప్రధానము పరిణమించకపోతే పురుషుడికి బంధము లేదు, మోక్షము లేదు. పురుషుడికి బంధము మోక్షము ఉండాలంటే ప్రధానము పరిణమించాలి. కాబట్టి ప్రధానము పురుషుని యొక్క బంధమోక్షముల కొరకై పరిణామాన్ని చెందుతుంది. ఇది మీరు చదివారు బ్రహ్మసూత్రంలో, బ్రహ్మసూత్ర భాష్యంలో, అజామేకాం లోహిత శుక్లకృష్ణాం బహ్వీం ప్రజాం జనయంతీం స్వరూపాః అజోహ్యేకః జుషమాణోను శేతే జహాత్యన్యః భుక్తభోగాం అనేదో ఉంది. దీని అర్థం గురించి చదివి అప్పుడు సాంఖ్య సిద్ధాంతం చెప్పి దాన్ని ఖండించి ఇదంతా మనకు అయింది బ్రహ్మసూత్రంలో క్లాస్ లాస్ట్ ఇయర్. ఇవే ఇలా ఉంటుంది సాంఖ్య సిద్ధాంతం, దీన్ని ఖండిస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పిన అంశాలన్నీ కలిపితే సాంఖ్య సిద్ధాంతం యొక్క సారం వచ్చేసింది, ఎస్సెన్స్. దాంట్లో ఒక్కొక్క మొక్కే తీసుకుని ఖండించేస్తున్నారు. కొంత ఖండన మనం చూసాం. ఇతరేతర హేతుత్వే ప్రవృత్తి స్యాత్ సదానవ నియమోన ప్రవృత్తినాం గుణేష్వాత్మని వా భవేత్, అది మనం చూసాం. ఇప్పుడు ఇంకొకటి, విశేషో ముక్తబద్ధానాం తాదర్థ్యే నచయుజ్యతే అర్థార్థినోస్త్వ సంబంధః నార్థీజ్ఞో నేతరోపి వా. సంస్కృతం రానివాడి మాట అలట్టుబడిన, సంస్కృతం వచ్చిన వాళ్ళకు కూడా కఠినంగా ఉంటాయి ఈ శ్లోకాలు. ఎనీవే, ఇప్పుడు ఖండం ఏమిటంటే, ప్రధానము పరిణామాన్ని చెంది జగత్తుగా వచ్చి తద్వారా పురుషునకు బంధమోక్షములను కలిగిస్తూ ఉన్నది, భోగాపవర్గములను కలిగిస్తూ ఉన్నది అని వాళ్ళు అన్నారు కదా, దాని మీద రెఫ్యూటేషన్, దాని ఖండన. ఎలాగంటే ఇప్పుడు ప్రధానము పురుషుని కొరకు పరిణమించదన్నావు కదా. పురుషులు అంటే, పురుషుడు అంటే ఎటువంటి పురుషులు? కొంతమంది ముక్తులు, కొంతమంది బద్ధులు. బద్ధులు ఎవరు? ఎవరైతే ఆ ప్రకృతి యొక్క, ప్రకృతి అంటే ప్రధానం, ప్రధానము యొక్క పరిణామమైన జగత్తుతో ఐడెంటిఫై అవుతారో, దాంతో తాదాత్మ్యాన్ని చెందుతారో వివేకం లేకుండా. తాదాత్మ్యం చెందడం అంటే వివేకం లేకపోవడమే. తాదాత్మ్యం కాకుండా ఉంటే దాని పేరే వివేకము. సో ఈ చర్చలో కూడా మంచి సందేశం ఉంటుంది. అదేమిటంటే ప్రకృతితోటి తాదాత్మ్యం వద్దు, అసంగంగా ఉండు, అది మంచి సందేశం వస్తుంది రెఫ్యూటేషన్లో. ఇదేదో రెఫ్యూటేషన్ అంటే మనిషి మస్తిష్కంలో ఉండే సందేహాలు, రాంగ్ థాట్స్, వాటిని ప్రతిపక్షంగా చూపించి, వాటిని పూర్వపక్షం చేసి, సిద్ధాంతం చేసి, తద్వారా మన సందేహాల నివృత్తి కోసమే పెట్టారు. అంతేగాని ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో కాంగ్రెస్ను ఖండించినట్టు, కాంగ్రెస్ మేనిఫెస్టోలో మరో పార్టీని ఖండించినట్టు అలాంటి మేనిఫెస్టోలు ఏం కావు. ఇవి మన మస్తిష్కంలో ఉదయించే సందేహాలను నివారణ చేయడం కోసమే ఈ ప్రక్రియ వచ్చింది. ఎటు వచ్చి పూర్వపక్ష సిద్ధాంత రూపంగా చెప్తారు. ఎప్పుడైతే పూర్వపక్ష సిద్ధాంత రూపంగా చెప్పారో అప్పుడు మన వాళ్ళు కథల కోసం చూస్తూ ఉంటారు కాబట్టి దాని నుంచి కథలు అల్లుకుంటూ పోతారు. అక్కడ చేసిన చర్చ పట్టించుకోరు. దాని రూపంగా కథ వచ్చేసి వీడు వాడి మీద నెగ్గాడు, వాడు వీడి మీద నెగ్గాడని కథలు చెప్పుకుంటూ ఉంటారు. వీళ్ళు శంకరాచార్యులు వాళ్ళ మీద నెగ్గేశారు, వీళ్ళ మీద నెగ్గేశారని కథలు చెప్పుకుంటారు. మంచిదయా, ఇది ఎవళ్ళ మీద నెగ్గారు? మండల మిశ్రుడి మీద. దే ఏ విషయంలో నెగ్గాడు అది చెప్పు. అదే మండల మిశ్రుని భార్య ఇంటర్మీడియట్ సరిపోనా, అది కూడా బాగానే ఉంది. అసలు టాపిక్ ఏమిటి? కాదండి, ఆవిడ సరస్వతి అవత, అది కూడా బాగానే ఉంది. టాపిక్ ఏమిటి అది మీరు అడగద్దు, మేము చెప్పొద్దు, ఎందుకంటే మాకు తెలియదు. అది ఇంత కథ చెప్తే టాపిక్ ఉండాలి కదా దానికి. ఏదో ఉండుంటుందండి, వేదార్థంలో ఏవో టాపిక్స్ ఉంటాయి ఇప్పుడు అవన్నీ, ఎందుకంటే కథ చెప్తుంటే మీరు పఠించు అని కోపడతా. ఎనీవే, సో ప్రధానము పరిణమించి జగద్రూపముగా అయినది. ఎందుకు అలా అవ్వాలి అంటే, భోగం ద్వారా పురుషుణ్ణి బంధించడానికి, అపవర్గము భోగ నివృత్తి ద్వారా తాదాత్మ్య నివృత్తి, భోగ నివృత్తి అయిపోయి వాడు బంధు ముక్తుడవుతాడు. ఆ విధంగా పురుషుడికి అపవర్గమును కలిగించుట కొరకు అన్నట్లయితే, ఈ రెండు ప్రయోజనాల కోసం ప్రధానము పరిణమిల్లినది అన్నప్పుడు, ప్రధానము యొక్క పరిణామము సమానము,
కానీ ఆ పరిణామాన్ని అనుసరించి కొందరు ముక్తులగుట కొందరు బద్ధులగుట అనేదానికి హేతువేమి? ఏమిటి హేతువే ఉండాలి? ఏమిటి హేతు? ఏమీ లేదు. అది పరిణమించినప్పుడు కొందరు బద్ధులవ్వడం కోసమో మరికొందరు ముక్తులవ్వడం కోసమో పరిణామాన్ని చెందింది అంటే ఈ కొందరిని ఆ కొందరిని ఎలా చెప్తావు తేడా నువ్వు? ఏది తేడా? తేడాకి హేతువే ఉన్నది. సో అందాము, ముక్తబద్ధానాం, ముక్తులకు బద్ధులకు తాదర్థ్యే ప్రధానము యొక్క పరిణామము వారి కొరకు ఉద్దేశించబడినది అనే పక్షంలో విశేష తేడా నచ యుజ్యతే యుక్తియుక్తముగా లేదు. ఏమంటే శీతకాలం వచ్చిందండి, శీతకాలము కొంతమందికి దుఃఖాన్ని కొంతమందికి సుఖాన్ని ఇవ్వడానికి వచ్చింది అంటే అదెలాగా? హౌ? శీతకాలము అలాగెలాగ డిస్టింగ్విష్ చేస్తుంది? హౌ కెన్ దట్ డూ దాట్? అదేవిధంగా ప్రధానము కొంతమందిని ముక్తులుగా కొంతమందిని బద్ధులుగా చేయటం కోసం పరిణామాన్ని చెందింది అని మీరేమో అలా చెప్తే ముక్తులకి బద్ధులకి తేడా ఏ బేసిస్ మీద ఆ తేడాని ప్రధానము నిర్ధారణ చేసుకుంటుంది? ఆ తేడా ఏమిటో మీరు చెప్పండి. తేడాకి హేతువైన ఉన్నది, పురుషులు ఉన్నారు, ప్రధానం ఉన్నది, పురుషులు అనేకము, ప్రధానం పరిణమించింది. ఆ పరిణమించినప్పుడు కొందరు ముక్తులైపోతారు కొందరు బద్ధులైపోతారంట, ఏమిటి తేడా? రెండింటికి తేడా ఉండాలి. ఆ తేడా ప్రధానం వైపు నుంచి తేడాకి హేతువేమీ లేదు. ఇక అర్థార్థినోస్తు భోగ్యము భోక్తలకైతే అసంబంధ, సంబంధము కుదరదు. ఇంకొక హేతువు చెప్తున్నారు. ఇప్పుడు ప్రధానాన్ని ప్రధానం పరిణమించింది ఎందుకని? పురుషుని యొక్క భోగము కొరకు. పురుషుని యొక్క భోగము కొరకు ప్రధానము పరిణమించింది అన్నప్పుడు భోగ్యం ఏమిటవుతుంది? ప్రధానము యొక్క పరిణామము, పరిణామం చేత వచ్చిన జగత్తు భోగ్యం అవుతుంది, పురుషుడు భోక్త అవుతాడు. అసలు ఈ పురుషుడికి జగత్తునకు, భోగ్యమైన జగత్తునకు సంబంధమే కుదరదు. ఎందుకంటే పురుషుడు అసంగుడు. వాళ్ళ సిద్ధాంతంలో ఒక ప్రధానమైన అంశం ఏమిటంటే పురుషుడు అసంగుడు. కాబట్టి పురుషుడు అసంగుడుగా చేతనుడు. చైతన్యానికి దేనితోటి సంఘం ఉండదండి, చైతన్యానికి సంఘం ఉండదు. సో కాబట్టి ఆత్మచైతన్య పురుషుడు చేతనుడు అన్న పరిచ్ఛిన్నుడు అనుకోండి, పరిచ్ఛిన్నుడైతే మాత్రం దీపం చిన్నదైనా పెద్దదైనా దీపకాంతికి ఏ వస్తువుతోటి సంఘం ఉండదు, దేనికి అతుక్కోదది. కాబట్టి పురుషుడు అసంగుడు, వాడి భోగం కొరకు ఈ ప్రధానం వచ్చిందంటాడు, ఈ ప్రధానం పరిణమించిందంటాడు. అంటే ప్రధానం పరిణమించి క్రియేట్ అయినటువంటి జగత్తు భోగ్యం అవుతుంది, వాడు భోక్త అవ్వాలి. కాబట్టి భోక్త భోగ్యం అవ్వాలంటే అసలు కలయిక ఉండాలిగా. కలయిక లేకుండా మీకు భోక్త భోగ్యం ఎక్కడ కుదురుతుంది? ఆ సంబంధం ఏం లేదు. సంబంధం లేనప్పుడు ఒకటి భోక్త జగత్తు, పురుషుడు భోగ్యము అనేటువంటి అర్థార్థి భావము. అర్థ అంటే భోగ్యము, అర్థి అంటే భోక్త, కోరువాడు భోక్త. అర్థ అంటే కోరబడేది, అర్థ్యము అర్థ రెండో ఒకటే. కాబట్టి ఈ భోగ్య భోక్తృ సంబంధము పొసగదు. సంబంధం లేనిదే భోగ్యం ఎలా అవుతున్నది? భోక్తికి భోగ్యానికి సంబంధం ఉండాలి. కాబట్టి అయితే మరి వేదాంతులు ఎలా నిర్వహిస్తారు దీన్ని? వేదాంతులకి సమస్య కాదు. ఎందుకంటే వేదాంతులకి జగత్తు మాయ, అది మిథ్య, కల్పితం. కల్పితమైన జగత్తుతో చేతనుడైన పురుషునికి అజ్ఞాన కల్పితమైన సంబంధం ఉంటుంది. అజ్ఞాన కల్పితమైన సంబంధము వలన అసంగతికి భంగం కలగదు. వీడు అజ్ఞానం చేత కల్పన పెట్టుకుంటాడు, సంబంధం పెట్టుకుంటాడు. కలలో మీరు సంబంధం పెట్టుకుంటారు వాళ్ళతో, అంటే వాడికి వాడుకో లోన్ ఇచ్చానంటారు. ఆ లోన్ ఇచ్చినట్టు కాదు, వాడు అప్పు తీసుకున్నవాడు కాదు, మీరు అప్పు ఇచ్చినవాడు కాదు. లేకపోతే మీరే అప్పు తీసుకుంటారు కలలో, వాడు ఇచ్చినవాడు కాదు, మీరు తీసుకున్నవారు కాదు. అజ్ఞానం, అజ్ఞాన సే జో హోతా హై ఓ అసల్ మే నహీ హోతా హై. కాబట్టి అసంగతికి భంగము లేదు. ఆ విధంగా వేదాంతులు నిర్వహిస్తారు. వాళ్ళకల్లా నిర్వహించడం కుదరదు, జగత్తు సత్యం వాళ్ళకి. ఆత్మ అసంగము, పురుషుడు అసంగము, నువ్వు భోగ్య భోక్తృ సంబంధాన్ని ఎలా నిర్వహిస్తావయా? నిర్వహించలేవు. వీటిని కారికలు అంటారు.
కారిక అంటే చాలా గంభీరమైన అర్థాన్ని చిన్న అనుష్టుప్లో చెప్తారు. అసలు అనుష్టుప్ అనే పేరు అలాగే వచ్చింది. అనుష్టుప్ ఛందస్సు కదా ఆ మీటరు. టుప్ అని చెప్పి అని చెప్పడానికి ఉపయోగపడే శ్లోకానికి అనుష్టుప్ అని పేరు. టుప్ అని చెప్పడం అంటే అంత తేలిగ్గా చెప్తారు అని అర్థం. ఇక జ్ఞ సర్వమును తెలుసుకుంటూ ఉండే పురుషుడు అర్థీనా భోక్త కాడు. అసలు భోక్తృ భోగ్య సంబంధం ఎలా కుదురుస్తావు? వీడు అసలు భోక్తే కాడు, వీడు అసంగుడు కదా. అసంగుడు ఎందుకయ్యాడు? జ్ఞ తెలుసుకునేవాడు. తెలుసుకునేవాడు తెలుసుకోవడమే ఉంటుంది తప్ప సంబంధం ఉండదు. సో కనుక ఇప్పుడు సంబంధం ఏర్పడాలి అంటే వీడు భోక్త అవ్వాలి, ప్రధాన కార్యమైనటువంటి జగత్తు భోగ్యం కావాలి. వీడు చేతనుడు కనుక అర్థి, జ్ఞ కనుక వీడు భోక్త కాడు నా అర్థి. పోనీ ప్రధానం ఇంకేదైనా కారణం చేతన భోగ్యం అవుతుందంటే అది భోగ్యం కాదు, ఇతరోపి ప్రధానము కూడా నా వా భోగ్యము కానేరదు. కాబట్టి వీడు భోక్తగాడు, అది భోగ్యము కాదు. అటువంటిప్పుడు భోక్తృభోగ్య సంబంధము వసగదు. అప్పుడు ఈ ప్రధానము ముక్తబద్ధుల కొరకు, వాళ్ళ భోగం కొరకు ఇది పరిణమించింది అనేటువంటి మాట అర్థం లేని మాట అవుతుంది. మంచిది, అక్కడికి ఆ శ్లోకాన్ని నిర్వహించాం. విశేషో ముక్తబద్ధానాం తాదర్థ్యే నచ యుజ్యతే అర్థార్థినోస్త్వ సంబంధః నార్థీజ్ఞో నేతరోపి వా ప్రధానస్య చ పారార్థ్యం పురుషస్యావికారతః నయుక్తం సాంఖ్యశాస్త్రేపి వికారేపి నయుజ్యతే వికారేపి నయుజ్యతే. వికారూపేనుందా? అనుంది. వికారూపి అనుంది మీ దగ్గర, అది కరెక్ట్ చేసుకోవాలో అక్కర్లేదో చెప్తా, కరెక్ట్ చేసుకోవాలి. వికారేపి నయుజ్యతే అని ఉండాలి పక్కన, అలా పెట్టుకోండి. రామ వికారే, రామకృష్ణమఠ పుస్తకంలో కూడా వికారే. దీనికి రామకృష్ణమఠ మహాత్ములు ట్రాన్స్లేషన్ బాగా చేశారు వాళ్ళు ఇంగ్లీష్ది, నేను అప్పట్లో రెండుసార్లు చూశాను. తర్వాత మన సీతారామ ఆదిశంకర ట్రస్ట్ బుక్ కూడా బాగుంటుంది. ఎందుకంటే అక్కడ ఏం చేశారంటే కింద నాకు ఎదురుకుండగా ఆనందగిరి టేక్ ఉంది, నాకు కనబడుతూ ఉంటుంది. ఈ శ్లోకం కంటే కఠినంగా ఉంటుంది ఆ టేక. ఆ శ్లోకంలో ఒకప్పుడు సహాయం ఉంటుంది ఎవడికి, బాగా దృఢంగా సంస్కృతంలో దిట్ట అయిన వాడికి సహాయపడతాడు ఆయన. కొంచెం సంస్కృతం తక్కువ వచ్చిన వాడికి ఏం సహాయపడ్డావు, అందుకంటే శ్లోకమే చూసుకుంటే పోతుందిరా అనిపిస్తుంది. ఆ టేక చూసేప్పటికి ఆ టేకని ఆయన ఎవరో మహాత్ములు ఓపికగా కూర్చుని తెలుగు చేసి పెట్టారు. ఆయన శ్లోకానికి ప్రతిపదార్థం కానీ తాత్పర్యం కానీ రాయవయ్యా అంటే ఆ పని ఓ మోస్తరుగా చేసి టేక్ అంతా రాసేశారు. అక్కడ ఏదో సంథింగ్ చేయాలి సార్, వీ షుడ్ బి హ్యాపీ. అది ప్రచురితమైంది, బాగుంది. ఇప్పుడు సాంఖ్యశాస్త్రే అపి, సాంఖ్యశాస్త్రమునందు కూడా పురుషస్య పురుషుడు అవికారత వికారము లేనివాడు కనుక, అది షష్ఠీకి ప్రథమార్థం వస్తుంది ఆ త్వాత్ అని వచ్చినప్పుడు, అది త్వాత్ కింద తీసుకోవాలి. ఓకే, ప్రధానస్య ప్రధానమునకు పారార్థ్యం ఇతరుని కొరకు పరిణమించుట అనేది నయుక్తం పొసగదు. ఇప్పుడు ప్రధానం పరిణమించింది దేనికోసం? పురుషుని యొక్క భోగము కొరకు పరిణమించింది అని కదా మీరు చెప్పేది. పురుషుడు వికారము గలవాడా లేనివాడా? వికారము లేనివాడు. ఆ మాట వాళ్ళే చెప్తారు, అద్వైతులు ఎలాగో చెప్తారు. పురుషుడంటే ఆత్మకి వికారం ఉండదు అని చెప్తారు. ఏమంటే వికారం అంటే తెలుగు వికారం కాదు, మామూలుగా తెలుగులో ప్రసిద్ధంగా కొంతమంది అలా అర్థం చేసుకుని క్లాస్ అంతా అయ్యాక ఆత్మకి వికారం లేదని ఇంటికి వెళ్ళే
అదేదో మొత్తం పాఠం అంతా కూడా వికారం అంటే మామూలుగా అప్పుడప్పుడు ఏదో సరైన వస్తువు తినకపోతే వికారం వస్తుంది, అలా ఆ తెలుగు వికారం కాదు. మొత్తం పాఠం అంతా అలా విని ఇంటికి వెళ్ళి స్వామీజీ చెప్పారు ఆత్మకి వికారాలు అవి ఏముండవుట, ఏమిటి వికారం అంటే, అంటే వీడికి వికారం రాదని కాదు, వికారము అంటే మార్పు. ఇప్పుడు మీకు మనస్సు ఉల్లాసంగా ఉందనుకోండి, ఎవడో వచ్చేదో ఉంటాడు, మీ మనస్సు అంతా కలిచి వేసినట్టు అయిపోతుంది, దానికి వికారము అని పేరు. మనకి మనం వాంతి చేసుకోవడం అది కాదు, నాట్ దాట్. దేహంలో కూడా వికారం వస్తే అలా ఉంటుంది, ఇక్కడ వికారం అంటే మార్పు రావాలి. ఇప్పుడు పురుషుడు అసంగుడు, కూటస్థుడు, చైతన్యం, దాంట్లో మార్పు రాదు, అది అవికారి. ఈ మాట వేదాంతులు ఎలాగో చెప్తారు, మీ సాంఖ్య శాస్త్రంలో కూడా అలాగే చెప్తారు, పురుషుడు అవికారి అని. మరి పురుషుడు అవికారి అయితే ఆ పురుషుని యొక్క భోగము కొరకు ఈ ప్రధానము పరిణమించినది అనే మాట ఎలా కుదురుతుందండి? కుదరదు కదా, దాని ముఖం చూస్తే తెలియట్లేదు కుదరదని. వికారేపి, పురుషుడికి వికారం ఉంది అన్నప్పుడు కూడా, అంటే మీరేం చేయాలి, మీ ఆలోచన మార్చేయాలి. పురుషుడికి వికారము లేదు, అసంగుడు అంటే ఈ ప్రధానం యొక్క పరిణామము పొసగుటలేదు కనుక పురుషుడికి వికారం ఉందయా, ఆయన భోక్తే, ఆయన కోసమే ప్రధానం పరిణమించింది అని అన్నట్లయితే, అలా చెప్పినా కూడా వికారే సత్యపి, వికారము ఉన్నది అన్నప్పుడు కూడా నయుజ్యతే, యుక్తియుక్తముగా ఉండదు. ఎందుకో తెలుసినా, ఎందుకు యుక్తియుక్తంగా ఉండదో తెలిసినా, పురుషుడు అనిత్యుడవుతాడు, ఏది వికారము గలదియో అది వినాశి అవుతుంది, నశిస్తుంది. వికారం వస్తుంటే నశించిపోదు, మార్పులు వస్తుంటే ఉంటుందండి నశించిపోతుంది. అలా 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 మార్పులు వచ్చేస్తూ ఉంటాయి, వచ్చేస్తుంటే ఏమవుతుంది నశించిపోతుంది. గుండె చక్కగా కొట్టుకునేది 100% కొట్టుకునేది 50% కొట్టుకోవడం ప్రారంభిస్తుంది, ఆ తర్వాత 20%ే కొట్టుకుంటోంది అని వాళ్ళు లెక్కలు వేస్తారు. గుండె 20%ే కొట్టుకుంటోంది, లివర్ 10%ే పనిచేస్తుంది. మరి ఇన్ని వికారాలు అలా వచ్చేస్తుంటే ఏమవుతుంది నశించిపో, లివర్ లివర్ కాకుండా అయిపోతుంది. అంటే ఏమిటో అది ఫిల్టర్ చేయదు, ఇంకా అలా ఉంటుంది, అవు దగ్గర ఉంటుంది తప్ప దేహంలోని ఇంప్యూరిటీస్ ఫిల్టర్ చేయదు. అలాగే గుండె అది లబ్డబ్బున రక్తం అంతా పొట్ట పంపించాల్సింది పంపించి ఊరికే ఇలా ఇలా ఊగుతూ ఉంటుందంటే, ఒకసారి రక్తాన్ని ఇటు అయిపోతూ వస్తుందంటే, అంతకంటే ఇంకేం చేయదు, అప్పుడు ఏమవుతుంది నశించిపోతుంది. కాబట్టి వికారము గలది నశిస్తుంది. పురుషుడికి వికారం ఉందన్నువంటే పురుషుడు నశిస్తాడు. ఇంకా పురుషుడు నశిస్తే ఇంకా ఏ పురుషుడి కోసం ఈ ప్రధానం పరిణామాన్ని చెంది జగత్ అవ్వాలి? కాబట్టి పురుషుడికి వికారం ఉంది అంటే ప్రకృతికి పరిణామము పొసగదు అని దాని నుంచి తప్పించుకోవడం కోసం వికారం ఉందని నువ్వంటే మూలఛేదం అవుతుంది, అసలు ఏదీ లేకుండా పోతుంది. కాబట్టి అది కూడా యుక్తియుక్తము కాదు. ప్రధానస్య చ పారార్థ్యం పురుషస్య వికారత న యుక్తం సాంఖ్యశాస్త్రేపి వికారేపి నయుజ్యతే. పూర్వం మహర్షులు ఇలా ఉండేవారు, వాళ్ళు అదే తత్వాన్ని తెలుసుకోవాలనే కోరిక గలవారు. వాళ్ళు ఏం చేసేవారంటే కూర్చుని చర్చలు చేసుకుంటూ ఉండేవారు. ఇప్పుడు మనము చేస్తాం ఆ పని. ఏమి చర్చ చేస్తారు మీరు ఊహించుకోండి. మీరు నలుగురు పురుషులు జాయిన్ అయ్యారనుకోండి, ఏమి చర్చ చేస్తారు? ఏదో స్టాక్ మార్కెట్లో, లేకపోతే కొత్తగా మార్కెట్లోకి వచ్చిన కార్లో గురించో, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ గురించో, తెలంగాణ గురించో, లేకపోతే ఏదో పెళ్లికి వెళ్ళడం గురించో ఏదో చర్చ చేస్తారు. నలుగురు స్త్రీలు కలుసుకున్నారనుకోండి, ఏదో కూర ఏమి వండారు, ఆభరణాలు లేకపోతే చీరలు, వీటి గురించి, లేకపోతే అలాంటివి ఏవో పిల్లలు పిల్ల పీచు ఏదో చర్చ ఉంటుంది. నలుగురు సాధువులు కలిశారనుకోండి, మీ ఆశ్రమం పక్కనే ఒక అరకరం ఖాళీ స్థలం ఉంది, అది ఏమైందాయా అని అడుగుతారు ఓ సాధువు ఇంకో సాధువు. అంటే అది కొనిద్దామని చూస్తున్నాను, వాళ్ళు ఇంకా పెట్టట్లేదు బేరానికి చూడు, అది వాళ్ళు ఎవరో కొనేసుకుపోవడం కాదు, అది నువ్వే కొనాలి. అంచేతను వాళ్ళు బేరం పెట్టకపోయినా నువ్వు అవసరమైతే ఇంకొకటి 2 సప్తాహాలు ఎక్కువ చేసి కొంత మూట కట్టి వాళ్ళకి ఆశ కల్పించి ఆ అరకరం పుచ్చేసుకోవాలి. పుచ్చేసుకుని అక్కడ ఏదైనా ఒక దేవాలయం పెట్టాలి.
ఏం దేవాలయం కట్టేవాళ్ళేదో కట్టలేదు. మరో దేవాలయం ఒకటి కట్టు. ఏం దేవాలయం కట్టమంటారు? శివాలయం. మా ఊళ్ళో శివాలయం ఉందండి బాబు అంటే. ఏ శివాలయం ఉంది? ఉమామహేశ్వర ఆలయం ఉంది. ఓకే, నువ్వు కాశీ విశ్వేశ్వర ఆలయం కట్టు. మొత్తానికి ఏదో ఒకటి కొత్త పని ఒకటి చేయాలి అని ఇది చర్చ. రియల్ ఎస్టేట్ చర్చ తప్ప ఇంకే చర్చ. ఎంతసేపు సన్యాసులు కలిశారంటే రియల్ ఎస్టేట్ చర్చ. ఆశ్రమాలను పెంచుకోవడం అదే చర్చ. పూర్వం పాపం వాళ్ళు అలా ఉండేవారు కాదు. ఏమయ్యా ఈ జగత్తు సత్యం అంటావా మిచ్చ అంటావా అంటే ఒకడు మిచ్చంట. ఏమిటా మిచ్చంటావేటో ఎదురుకుండా దెయ్యంలా కనపడుతుంటే మిచ్చంటావేటో మేము ఒప్పుకోం సత్యమే. మరి సత్యం అయితే ఎలా వచ్చిందంటావు? అసలు పుట్టిందంటావా లేదంటావు? పుట్టిందనుకో, ఎలా పుట్టిందంటావు? ఎలా పుట్టడమేంటి? నీకు జగత్తు చూడు, సత్ప్రదిష్టమ గుణాలు కనపడుతున్నాయి కాబట్టి ప్రధానం నుంచి పుట్టింది. అలాగా అది చర్చ. కారణ విచారము అంటారు. కారణ విచారము కార్య విచారము అని రెండు ఉన్నాయి. కారణ విచారం వల్ల వైరాగ్యం కలుగుతుంది, సంసారమునందు ఆసక్తి తగ్గుతుంది. కారణ విచారం చేస్తే, కార్య విచారం చేస్తే ఉన్న వైరాగ్యం కూడా ఊడిపోతుంది, సంసారమునందు ఆసక్తి బాగా పెరుగుతుంది. కాబట్టి కారణ విచారం చేయాలి. ఇక్కడ ఈ కారణ విచారం చేస్తున్నారు. శ్వేతాశ్వతర ఉపనిషత్తు ఎలా మొదలవుతుందో తెలుసునండి. అది మొదలవడమే ఓ నలుగురు మహర్షులు తోట కూర్చున్నారు, వాళ్ళు చర్చ మొదలుపెట్టారు. ఒకడు ప్రశ్నించాడు, ఈ జగత్తు ఎలా పుట్టింది, ఎక్కడి నుంచి పుట్టింది అని ప్రశ్నించాడు అని అలా మొదలవుతారు. మీరు తీసుకోండి, వెరీ ఇంట్రెస్టింగ్. సంబంధానుపపత్తేశ్చ ప్రకృతే పురుషస్య చ విధోయుక్తం తదర్థత్వం ప్రధానస్యాచితిత్వత. నేను బ్యాక్గ్రౌండ్ అంతా మీకు అరగంట నుంచి బాగా క్లియర్ చేసి పెట్టాను కాబట్టి శ్లోకం సరళంగా అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పకపోతే శ్లోకం కష్టంగానే ఉంటుంది. ప్రధానస్య అచిత్ ప్రధానస్య ప్రధానము అచితిత్వత చైతన్యము లేనిది గనుక అనగా జడము గనుక ప్రకృతే ప్రధాన వికారమైన జగత్తునకు పురుషస్య చ అసంగుడగు పురుషునకు సంబంధానుపపత్తేశ్చ పైన చెప్పిన విధముగా సంబంధము పొసగదు గనుక తదర్థత్వం ఆ మిథః పరస్పరము తదర్థత్వం దాని కొరకు ఉద్దేశించినది అగుట అనగా జగత్తు పురుషుని కొరకు, పురుషుడు జగత్తు కొరకు ఉద్దేశించినారు అనుట అయుక్తం తగదు పొసగదు. ఇప్పుడు పురుషుడికి ప్రకృతికి సంబంధం ఉండాలండి. ఆ సంబంధం లేదు. సంబంధం ఉంటే ఈ ప్రకృతి జగత్తు రూపంగా వీడి కోసం పరిణమించింది అని తాదర్థ్యాన్ని చెప్పచ్చు. తాదర్థ్యం అంటే ఇది దానికోసం ఉంది అని చెప్పచ్చు. సంబంధం ఉండాలి. ఇప్పుడు ఈ భార్యాభర్త సంబంధం ఉంటే వీడు ఆవిడ కోసం ఉద్యోగం చేస్తున్నాడు, ఆవిడ వీడి కోసం భోజనం అది తయారు చేసింది అని ఏదో చెప్పగలుగుతారు. అసలు సంబంధం ఉండద్దా? ఏ సంబంధం లేదు. ఏమీ సంబంధం లేని చోట తాదర్థ్యం ఎలా చెప్తారు? తాదర్థ్యం కూడా ఏం పోనీ సంబంధం చెప్దామంటే చెప్పాం కదండి పైన, సంబంధం పొసగదని, ప్రధానము జడమని పైన చెప్పాంగా. కాబట్టి పరస్పరము సంబంధమే పొసగనప్పుడు ఒకటి మరి ఒక దాని కొరకు ఉన్నది అనే మాట అనే ప్రతిపాదనము అయుక్తము, యుక్తియుక్తము కాదు. ఫాలో అవుతున్నారండి శ్లోకాలు? ఒకసారి అనేసిద్దాం. సంబంధానుపపత్తేశ్చ ప్రకృతే పురుషస్య చ విధో యుక్తం తదర్థత్వం ప్రధానస్యాచితిత్వతః క్రియోత్పత్తౌ వినాశిత్వం
జ్ఞానమాత్రే చ పూర్వవత్ నిర్నిమిత్తే త్వ నిర్మోక్షః ప్రధానస్య ప్రసజ్యతే. క్రియోత్పత్తౌ, పురుషునియందు క్రియ పుట్టినచో క్రియ పుట్టగా వినాశత్వం, వినాశమును పొందుట అగును. ఇప్పుడు పురుషునియందు వికారము లేదు అన్నాం. పురుషుడు అవికారి, అసంగుడు. సపోజ్ పురుషునియందు క్రియ పుట్టింది, కదలిక పుట్టింది అని మీరు అన్నారనుకోండి, అంటే అలా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే పురుషుడికి ప్రకృతితో సంబంధం ఉందా అని మీరంటే ఆ సంబంధాన్ని బట్టి పురుషుడిలో చలనం ఉండాలి, అప్పుడే సంబంధం వస్తుంది. లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? జడంతో సంబంధం ఎలా ఉంటుంది? ఏదో పట్టుకోవడమో ముందు ఏదో చేయాలి దాన్ని. కాబట్టి పురుషుని యందు క్రియ ఉన్నది, కర్తృత్వ భోక్తృత్వాలు వస్తాయి. క్రియ అంటూ ఒకటి ఉంటే క్రియ పుడుతుంది, ఆత్మయందు చైతన్యమునందు క్రియ పుడుతుంది అని మీరు అంగీకరిస్తే, అని స్వీకరిస్తే ఆ పురుషుడు కూడా నశించిపోతాడు, ఆ పురుషుడు ఉండడు, వినాశాన్ని పొందుతాడు. ఎందుకంటే పాలల్లో చలనం వస్తే ఏమిటవుతుంది? పెరుగు వస్తుంది, కానీ పాలు నశిస్తాయి, ఇంకా పాలు ఉండవు. మీరు తోడు పెట్టేసిన తర్వాత కాఫీ పెట్టుకుందామంటే ఇంకేముండదు. పాలల్లో వికారం వచ్చేసింది, మార్పు వచ్చేసింది అంటే పాలు నశిస్తాయి. అలాగే పురుషుడిలో కూడా వికారం వస్తుంది, క్రియ పుడుతుంది అని మీరంటే పురుషుడు నశిస్తాడు. పురుషుడు నశిస్తే ఈ ప్రధానం ఎవరి కొరకు పరిణామాన్ని చెందుతున్నట్టు? జ్ఞానమాత్రే చ పూర్వవత్. జ్ఞానమాత్రేచ, పురుషుడు కేవలము జ్ఞానమే అన్నట్లయితే, పూర్వవత్ పైన చెప్పినట్లుగా సంబంధము పొసగదు. పురుషుడు కేవల జ్ఞానస్వరూపుడు, ఆయనలో క్రియమీ రాదు, కాబట్టి పురుషుడికి వినాశం ఉండదు అని మీరంటే మరి అయితే ఇంక పురుషుడికి ప్రకృతితోటి సంబంధము పోసగదు. కాబట్టి ఉభయతో పాశారజ్జు, వీడు ఇటు కదిలితే అటు బిగుసుకుంటుంది, అటు కదిలితే ఇటు బిగుసుకుంటుంది. మొత్తానికి ఈ బంధం నుంచి బయటపడలేడు, అదే ఈ ఆర్గ్యుమెంట్ నుంచి బయటపడలేడు. ఈ సాంఖ్యవాదుల యొక్క ఆర్గ్యుమెంట్ అలా ఉంటుంది. నిర్నిమిత్తేతు ప్రధానస్య, ప్రధానమునకు నిర్నిమిత్తే, నిమిత్తము లేకుండా పరిణమించే పక్షంలో అనిర్మోక్ష, పురుషునకు మోక్షము లేకుండుట ప్రసజ్యతే, వచ్చిపడును. ప్రసజ్యతే అంటే ప్రసక్తమగును సంస్కృతంలో, అలాగే ఆ పదానికి ఆ పదమే చెప్తే ప్రసక్తమగును అంటే బాగా శాస్త్రాన్ని అధ్యయనం చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. కొంచెం సంస్కృతం దాని వాళ్ళకి ఏమర్థమవుతుంది? దానికి తెలుగు పెట్టాలిగా, అనువాదం చేసేవాడికి ఇలాంటి కష్టాలు ఉంటాయి. ప్రసజ్యతే అంటే ప్రసక్తమగును. దాన్ని తెలుగు ఎలా చెప్తారు పండితులు, ప్రాచీన పండితులు తెలుగు ఎలా చెప్తారంటే వచ్చిపడును అని చెప్తారు. అంటే మన ఒళ్ళో మనకు వద్దు బాబో అయ్యేటుంటే వచ్చిపడుతుంది. దీనికి ఒకచోట నేను తెలుగు రాశాను, దాపురించును. ఉదాహరణ ఉపనిషత్తులో ఒక చోట దాపురించును, బాగుందండి దాపురించును. అది సరే, అది గుర్తొచ్చి మీకు ఈ కథ చెప్పాను.